ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న డ్రగ్స్ పెడ్లర్ టోనీ విచారణ నేటితో ముగియనుంది. ఇప్పటికే టోనీ నుంచి పలు వివరాలను సేకరించారు. ఇవాళ చివరి రోజు కావడంతో టోనీ విచారణ కీలకం కారింది. టోనీ ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్ వివరాలను అతడి ముందుంచి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ లిస్టులో ఉన్న నెంబర్లు ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరివి, దానిపై ప్రశ్నిస్తున్నారు. కింగ్ పిన్ స్టార్ బాయ్తో ఆరాధిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆరుగురు టోనీ అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న డ్రగ్స్ పెట్లర్ టోనీ విచారణ నేటితో ముగియనుంది. ఇప్పటికే టోనీ నుంచి పలు వివరాలను సేకరించారు. ఇవాళ చివరి రోజు కావడంతో టోనీ విచారణ కీలకం కానుంది. టోనీ ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్స్ వివరాలను అతడి ముందుంచి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ లిస్టులో ఉన్న నెంబర్లు ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరివి అన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. కింగ్ పిన్ స్టార్ బాయ్పై ఆరాధిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆరుగురు టోనీ అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నాటికి దేంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్. థ్యాంక్ యూ అనుష. డ్రగ్స్ కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటివరకు తీసుకొచ్చారు. పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులైన టోనీ గత నాలుగు రోజులు, ఈ రోజు ఐదో రోజు, గత నాలుగు రోజుల నుంచి విచారించిన నేపథ్యంలో తమ కస్టడీలో తీసుకొని వీరందరినీ కూడా వెతికి పట్టుకొని పోలీసులు కూడా తీసుకొచ్చారు. అలాగే కస్టడీలోనూ ఉన్నటువంటి టోనీ నుంచి కూడా వివిధ రకాలైనటువంటి సమాచారం తీసుకుంటున్నారు. అసలు టోనీకి ఎవరెవరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, ఏ విధంగా డ్రగ్స్ సరఫరా జరిగేది, అసలు ఈ అవాల రూపం మనీ కూడా ఏ విధంగా పంపించాడనే దానిపై కూడా విచారిస్తున్నారు. ఈ రోజు ఐదవ రోజు అయినటువంటి టోనీని కూడా ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ చేరుకున్న దాంట్లో జాయింట్ సిపి సిసిఎస్ జాయింట్ సిపి అయిన గజరాజు గోపాల్, వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ కానివ్వండి, అటు టాస్క్ ఫోర్స్ డిసిపి రామకృష్ణారావు, నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏసీపీ నరసింహారావు తో పాటు మరికాసేపట్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ డ్రగ్స్ కేసు ఇప్పటికే కూడా వివిధ మలుపులు తిరిగిందని చెప్పాలి. మొత్తానికి లాస్ట్ రోజు అయినటువంటి ఈ డ్రగ్స్ కేసులో కూడా కీలక పరిమాణాలు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అనేది కూడా మరికాసేపట్లో సిపి మీటింగ్ పెట్టి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది అనుష. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.